నెక్స్ట్ బాబోయ్ లేక్ వ్యూ చెరువు ఫేసింగ్ ఫ్లాట్ల అమ్మకాలపైన హైడ్రా దెబ్బ. లేక్ వ్యూ అనగానే బాబోయ్ అంటున్నారట. ఇది ఎవరి వల్ల, ఇది ఈ అవగాహన ఎట్లొచ్చింది? మన తొలి వెలుగు వల్ల వచ్చింది, మనం చేయడం ద్వారా వచ్చింది. వీళ్ళు ఒక్కడన్నా ఒక పేపర్ అడుగుని ఎవడన్నా కానీ ఒక్క ఈ రియల్ ఎస్టేట్ కంపెనీలు చేస్తున్న ఈ లేక్ వ్యూ దందాని ఎవడన్నా చూపించిండా? మనం తప్ప, నేను పోవడం తప్ప ఇంకెవరన్నా పోయి ఇది లేక్ వ్యూ, ఈ కబ్జా అయిన భూమి, చెరువుని మీ వాడి ఎమ్యూనిటీస్ కింద చూపిస్తున్నారని ఎవడన్నా చెప్పిండా? గతంలో అలాంటి ఫ్లాట్లకు ప్రీమియం ధరలు ఉండేవట, ఇప్పుడు అవి వద్దంటున్నారట వినియోగదారులు. ఇచ్చిన అడ్వాన్సులు కూడా తీసుకునే యత్నం. చెరువుకు దూరంగా ఉన్నా ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలో ఉందా అని ఆరా. వెరీ గుడ్, మనం ఒక ఫ్లాట్ కొంటున్నామనంటే, ఒక భూమి ఎక్కడైనా కొంటున్నామనంటే వెంటనే మనం చూసుకోవాల్సింది చుట్టూ చెరువు ఉందా, ముఖ్యంగా హైదరాబాద్లో అయితే. ఎందుకంటే హైదరాబాద్లో మొత్తం 2500 నుంచి 3000 దాకా చెరువులు ఉండాలి. వీళ్ళు అఫీషియల్ డేటాలో 2551 అని పెట్టారు, కానీ ఇంకొక 300 చెరువులను కనుమరుగు చేశారు. మీరు ఫస్ట్ చూడాల్సింది హైదరాబాద్లో ఫ్లాట్ కొనేవాళ్ళు కట్టిన ఆ అపార్ట్మెంట్ ఫ్లాట్ కానీ, ఆ గేటెడ్ కమ్యూనిటీ కానీ, మీరు ఏదైనా ప్లేస్ కొనాలంటే ప్లేస్ కానీ, చుట్టూ ఏమైనా చెరువు ఉందా, ఇది ఎఫ్టీఎల్ఆ బఫర్ జోనా అన్న లెక్క చూసుకోండి ఫస్ట్. అవసరమైతే డాక్యుమెంట్స్ అడిగి ఒక అడ్వకేట్కి తీసుకెళ్ళి చూపించండి, ఒక క్లారిటీ వస్తుంది. చెరువుకు దూరంగా ఉన్నా ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలో ఉందా అని ఆరాధిస్తున్నారట. అలాంటి ఫ్లాట్ల సెకండ్ సేల్స్ పైన కూడా ప్రభావం పడుతోంది. లేక్ వ్యూ అనే మాటే లేకుండా బిల్డర్ల జాగ్రత్త. ప్రచారమంతా గార్డెన్ ఫేసింగ్ పేరుతోని, భూ యజమానులతో పాత ఒప్పందాలు కూడా రద్దు చేసుకుంటున్నారట. మా అపార్ట్మెంట్కు మంచి లేక్ వ్యూ ఉన్నది, ఇంతటి ఆహ్లాదకరమైన వాతావరణం హైదరాబాద్ కాంక్రీట్ జంగిల్లో ఎక్కడ ఉంటుంది? అందుకే మా ప్రాజెక్టుకు డిమాండ్ ఎక్కువ. బుక్ చేసుకుంటే ఇప్పుడే చేసుకోండి, ఆలస్యం చేస్తే లేక్ వ్యూ ఫ్లాట్లు దొరకవు. కొద్ది రోజుల క్రితం దాకా హైదరాబాద్ మహానగరంలోని బిల్డర్ల మాట ఇది, కానీ హైడ్రా దెబ్బకు లెక్కలు మారినాయి. లేక్ వ్యూ అనగానే అదేదో చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో కట్టిన అపార్ట్మెంట్ అనుకుని వినియోగదారులు భయపడి ఆ వైపు చూడటమే మానేసే పరిస్థితి. దీంతో బిల్డర్లు అప్రమత్తమయ్యారు. తమ బ్రోచర్స్లో ప్రచారంలో ఎక్కడైనా చెరువు గురించిన ప్రస్తావన చేయట్లేదు, దానికి బదులుగా గార్డెన్ ఫేసింగ్ ఫ్లాట్ అని ప్రచారం చేస్తున్నారు. నేనేమంటున్నా, హైడ్రా లేక్ వ్యూలో పేరుతో కట్టిన ఏ అపార్ట్మెంట్ అన్న కూల్చిందా? ఒకటి చూపించండి, సింగిల్ వన్, ఏది కూల్చలేదే, ఎక్కడేం జరగలేదే. హైడ్రా దెబ్బేడుందిడా? నేను అంటున్నా హైడ్రా దెబ్బేడుంది. మేము చూపించినాం అక్కడికి వెళ్ళి, ఇది చెరువుల కట్టిండు, ఇది కబ్జా చేసిండు. ఎన్ని కన్స్ట్రక్షన్ వాసవి కన్స్ట్రక్షన్ కంపెనీ చూపించినాం కదా, ఎంత దుర్మార్గం. చెరువును కబ్జా చేసి వాడు మొత్తం బ్లూ షీట్లు పెట్టుకొని, ఈ కంపెనీలన్నీ మొత్తం బ్లూ షీట్లు పెట్టుకొని వాడు చెరువుకే రానియాడు ఆ ఊరి ప్రజల్ని, ఊరంటే ఆ ప్రాంత ప్రజల్ని. చెరువు ఏమంది? మొన్న చూసిన 55 చెరువులని వీడి అబ్బ సొత్తు అన్నట్టుగా అనాల్సి వస్తుంది తప్పదిగా. చెరువులను రాసిచ్చేసారు రియల్ ఎస్టేట్ కంపెనీలకి. ఒక్కొక్కడు అవి లేక్ వ్యూ పేరుతోండి ఇంత పెద్ద టవర్లు ఎత్తి 1000 కోట్లు సొమ్ము చేసుకుంటున్నారు. అందుకే అంటున్నాం కదా, 55 చెరువులని మనం చూసి రావాల్సిన అవసరం ఉంది. ఆ సిఎస్ఆర్ ఫండ్ కింద డెవలప్ చేయమని ఇచ్చిన చెరువులు ఏ దశలో ఏ పరిస్థితిలో ఉన్నాయన్నది మనం ప్రతి ఒక్క చెరువు దగ్గరికి తిరగాల్సిన అవసరం ఉన్నది. తిరిగి తీరుతాం, దాంట్లో ఏం డౌట్ పడాల్సిన అక్కర్లేదు. చెరువుల మ్యాపింగ్ మార్చేసిరండి, విచిత్రం. ఇంకా ఎంత ఎంత భయంకరమైన విషయం అంటే, ఇప్పుడు ఈ లేక్ వ్యూ పేరుతో ప్రజల సొమ్ము, ప్రజల ఆస్తి, ఆ చెరువుని కూడా వీళ్ళు ఎమ్యూనిటీస్ కింద చూపించుకుంటున్నారు బ్రోచర్స్లో. వందలాది ఫ్లాట్లు కొనేవారు లేక మార్కెట్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం మియాపూర్ మక్తా, నలగండ్ల చెరువు, దేవునికుంటకు దూరాన ఉన్న ప్రాజెక్టుల్లో వందలాది ఫ్లాట్లు అమ్ముడుపోని పరిస్థితి. ఇదే పరిస్థితి కాజాగూడ, నానక్రామ్గూడ, ఉప్పల్ తదితర ప్రాంతాల్లో ఉన్నట్లుగా చెబుతున్నారు. దుర్గం చెరువు దగ్గరలో నిర్మాణాన్ని ప్రారంభించాలనుకున్న వారిలో చాలామంది ప్రాజెక్టులను వీరిని పూర్తిగా ఉపసంహరించుకునే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. నేను ఇప్పటివరకు తిరిగిన ప్రాజెక్ట్స్లో మీరు ఈ ప్రాజెక్ట్స్లో దయచేసి ఫ్లాట్స్ కొనకండి. వెరీ క్లియర్, ఈ ఫ్లాట్స్ని కొనడం కానీ అటువైపు చూడడం కానీ చేయకండి. ఇప్పుడు ఇక్కడ ఎక్కడ కోమటికుంట చెరువు అని ఉన్నది,
ఎందుకంటే వీళ్ళు ఈ స్టోరీ రాసి కోమటికుంట చెరువు బాచుపల్లి పెట్టుకోండి. ఎవడన్నా కేసులు పెట్టాలని నా మీద అనుకుంటే పెట్టుకోండి. మేము చెరువుని కబ్జా చేయలేదు, మేము చెరువుని కబ్జా చేయకుండానే మీరు మా ఫ్లాట్స్ కొనొద్దని చెప్తున్నారని కేసులు పెట్టాలని కూడా పెట్టుకోండి. కోమటి ఎవరన్నా పాపం పేదలు ఎవరన్నా కొంత సంపాదించి వానికి డబ్బులు ఇచ్చినప్పుడు గల్లా బట్టి వసూలు చేయండి వాడిని. అరే నువ్వు చెరువులు కట్టినవాట కదా, నా నన్ను మోసం చేసిన వాళ్ళ అవసరం మీద వాని మీద కేసు పెట్టి ఆ డబ్బులు వసూలు చేసుకోండి. కోమటికుంట చెరువు బాచుపల్లి, ఇది విజ్ఞాన జ్యోతి కాలేజీ పక్కనే ఉంటుంది. ఇందులో వాసవి కన్స్ట్రక్షన్స్ దందా చేస్తున్నది తక్షణమే. అందులో 8th and 9th బ్లాక్స్ టోటల్గా చెరువులో కట్టిండు. మీకు చూపిస్తాడు, ఒక ఫైల్ తీసుకొచ్చి చూపిస్తాడు. ఇగో అధికారులు సంతకాలు పెట్టిర్రు, ఈ చెరువు చూడు 6 ఎకరాలు ఉన్న చెరువు 7 ఎకరాలు చూపించిర్రు అని చెప్తాడు. కానీ అది ఫేక్. రంగనాథ్ గారు మీరు ఇమీడియట్గా ఈ చెరువుకు సంబంధించిన దాంట్లో ఆ 7 అధికారుల మీద చర్యలు తీసుకోవాలి. 7 చెరువు కోఆర్డినేషన్ పాయింట్స్ని, ఇప్పుడు చెరువు ఇట్లుందనుకోండి, ఇట్లా చెరువు ఉన్నది ఒక ఏరియా ఒక దాంట్లో, ఇది 6 ఎకరాల 28 గుంటలు ఉన్న చెరువు, దీన్ని ఏం చేశారు అనుకుంటున్నారు, ఈ రకంగా మార్చేశారు. సైడ్ చేసే చెరువుని దీన్ని 7 ఎకరాలు చేశారు. దొంగ అధికారులు ఒక్కొక్కడు లోకల్గా ఉన్న ఇరిగేషన్ ఈ హెచ్ఎండిఏ దీంట్లో ఉన్న అధికారులు అంతా కలిసి 6 ఎకరాల 28 గుంటలు ఉన్న చెరువు 7 ఎకరాలు చేసి దీన్ని లీగలైజ్ చేసేసారు. చెరువు మ్యాప్ని ఇట్లా తెచ్చారు. ఎంత క్రిమినల్ యాక్టివిటీ! వేరే వేరే దేశాల్లో అయితే షూట్ చేసి అవతల పడేస్తారు. ఈ 7 అధికారుల సంతకాలు ఉన్నాయి. నేను ఆ కాపీ చూసిన ఆ వాసవి గ్రూప్ ఆయన మాకు తెచ్చి, ఇగో మేమంతా ఫేరు అది ఇదని చూపిస్తుంటే ఆ కాపీ ఇవ్వమని అడిగింది నేను. ఆ కాపీ ఇన్న ఆయన అధికారులందరి దగ్గరికి వెళ్ళి నేను మైక్ పెడతా అంటే, ఏ లేదు లేదు, ఈ కాపీ ఏమి కాపీ ఏమంటుండు. రంగనాథ్ గారు మీకు అన్ని డీటెయిల్స్ మీకు వస్తాయి కదా, మేము కూడా అది ఆ సమాచారం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇయ్యారు కదా అంత ఈజీగా. 7 అధికారుల సంతకాలతో కూడిన బాచుపల్లి చెరువు మ్యాప్ని మార్చి ఇటు తిప్పిరు. అంటే ఇట్లున్న చెరువుని ఏదొచ్చి పెట్టిరు మళ్ళా. ఇది అవునా కాదా మీరు మీ విచారణ చేసి ఒక కమిటీ వేసి తేల్చాలా, ఎంక్వైరీ చేసి. ఈ 7 అధికారులు ఒక్కొక్కరు 2 కోట్ల రూపాయలు తీసుకున్నారన్నది బయట వస్తున్న ఆరోపణ. మేము డబ్బులు ఇస్తుంటే మేము చూడలేదు కాబట్టి మేము చెప్పట్లే, మాకు తెలియదు. ఈ ఆరోపణ వస్తున్నది 2 కోట్లు తీసుకున్నాడు ఈ 7 అధికారులు. ఎవడెవడు ఈ 2 కోట్లు తీసుకున్నాడు ఎవడు? తేల్చాలి, ఇమీడియట్గా కేసు ఫైల్ చేయాలి, వాళ్ళందరినీ జైలు వేయాలి. సో ఏ పేపర్ అన్నా రాస్తుందా ఇప్పుడు ఈ వార్తా పేపర్ అన్నా రాస్తుందా ఇట్లా? మనకు చేత కాదు. ఇదైపోయిందా? ఆ బ్లాక్స్లోనే అస్సలు కొనకండి. అండ్ అక్కడ 10, 11, 12 ఏవో కడుతున్నారు, ఎంక్వైరీ చేయండి. కొంతమంది గవర్నమెంట్ ల్యాండ్ అంటున్నారు, కొండలంతా తోలుస్తున్నారు. దానికి అవతల తెలుగు యూనివర్సిటీ ల్యాండ్ ఉన్నది. సో అది చాలా జాగ్రత్తగా గమనించండి. ఎందుకంటే మీరు ఈ ఇక్కడికి వెళ్ళి కొనాలి అనుకున్న వాళ్ళు ఇమీడియట్గా చాలా జాగ్రత్తగా లీగల్ అడ్వైస్ తీసుకున్న తర్వాత, అన్నీ ఉన్నాయన్న తర్వాతే తీసుకోవాలి. ఏ అధికారులు సంతకాలు పెట్టి ఇది క్లియర్ అని అనుకోకండి దయచేసి. దొంగలంతా పెట్టిన వాళ్ళంతా దొంగలు తయారయ్యారు, జాగ్రత్త. నెక్స్ట్ ఇంకా మనం ఎక్కడికి వెళ్ళినాం? ఇదే వాసవికి సంబంధించి వాసవి సరోవరాన్ని మైసమ్మ కుంట చెరువుని కబ్జా చేశారు. ఈ మైసమ్మ కుంట చెరువుని ఇది ఎక్కడుంది? మూసాపేట్. ఓయా ఈ యూట్యూబ్ ఓపెన్ చేసి వాసవి సరోవరాన్ని కొడితే ఇక్కడ మామూలుగా ఉంటుంది. ఇక యాడ్స్ ఏమంటున్నారు, మేము బఫర్ ఒక ఆడియో వినిపిస్తా వినండి. ఆ వాసవి డైరెక్టర్ ఒకటి చెప్తా ఉంటాడు, ఎంత భయంకరంగా ఉంటుందంటే వీళ్ళది. ఆయన ఆడియోలో ఏమంటుంటాడు, వస్తలేదు పక్కనే ఉండడం వల్ల ఒక 6 ఏకర్స్ లేకుకు పక్కనే ఉండడం వల్ల ఒక 6 ఏకర్స్ బఫర్ ల్యాండ్ వదిలిపెట్టడం జరిగింది మేము. అంటే మేము కన్స్ట్రక్షన్ ఓన్లీ 14 ఏకర్స్, 6 ఏకర్స్ అట బఫర్ ల్యాండ్ వదిలిపెట్టిండట. ఈయనదే ఉండే ఈయన వదిలిపెట్టాడు.
లోనే చేపట్టాము. సో దీస్ బఫర్ ఏరియాస్ కెన్ బి కన్వర్టెడ్ టు గ్రీన్ జోన్స్ వేర్ రెసిడెంట్స్ కెన్ యాక్చువల్లీ మేక్ యూజ్ ఆఫ్ ఇట్ లైక్ టాట్ లాట్ కానివ్వండి, లేదంటే గార్డెన్ స్పేస్, ఓపెన్ జిమ్ లేదంటే క్రెష్ ప్లే ఏరియా వీ కెన్ డిజిగ్నేటెడ్. అసలు నా పాయింట్ అర్థం కాదు. 6 ఎకరాల బఫర్ జోన్ వదిలిపెట్టిండట, వదిలిపెట్టట అలా గ్రీన్ జోను, జిమ్ము, ట్రాకు ఇవి ఏర్పాటు చేసిండట. ఎవడబ్బా సొమ్ము ఇది? ఆశ్చర్యంగా ఉన్నది వీళ్ళు మాట్లాడే మాట. బఫర్ జోన్ ఎవరిది? చెరువుది. చెరువు ఎవరిది? అంటే మీరు బఫర్ జోన్ కూడా లేపేసారు అన్నమాట. బఫర్ జోన్ కాదు, మొత్తం చెరువునే లేపేసిండు. ఆ కన్జర్వేషన్ జోన్ జోనే లేపేసిండు. వీళ్ళు ఏమంటారు సింపుల్గా అంటే, ఇక మాకు పర్మిషన్ ఉంది చూసుకో అంటారు. ఒక్కొక్కటి కోట్ల రూపాయలు దీన్ని పర్మిషన్స్ ఇచ్చారు. దాదాపు ఒక 4-5 రియల్ ఎస్టేట్ కంపెనీస్ ఉన్నాయి ఆడ. వాడు హానర్ అవుత్ ఈయన ఏమంటాడు, ఏ మేము పూస్తలే మా చెరువుని అంతా. వాడు హానర్ రోడ్ తెచ్చి మట్టి పోస్తున్నాడు, దాని మీద ఎఫ్ఐఆర్ అయింది గతంలో అంటాడు. వాడు దొంగ, ఈయనొక ఆయన. దాని పక్కనే సైబర్ సిటీ 12 ఎకరాల గవర్నమెంట్ ల్యాండ్ని కబ్జాలు చేసి ఆయన టవర్లు కట్టి అమ్మి పడేసాడు సైబర్ సిటీ అని. దాని అవతల భూమి ఏమో ఉదాసీన్ మట్ అని ఒక భూమి ఉంటుంది. యువతల కూడా సేమ్ వాళ్ళు, సేమ్ ఉదాసీన్ మట్ భూమే, కానీ దీన్ని మాత్రం మార్చి పడేసారు. ఏది లో రికార్డ్స్లో ఇది ఆ మట్ ల్యాండ్ కాదు, ప్రైవేట్ ల్యాండ్ అని మార్చేసారు. ఎంత అరాచకం అండి, ఎంత విధ్వంసం ఇది. సో ఇక్కడ మీరు వాసవి సరోవర్ ఇది టోటల్గా చెరువులో కడుతున్నాడు. అసలు ఇది కానీ అక్కడున్న ఆ సైబర్ సిటీకి సంబంధించిన అవి కూడా కొనేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా తీసుకోండి. మీరు వెళ్ళి అడ్వకేట్ లీగల్ ఒపీనియన్ తీసుకోండి. ఇది 100% అందులోనే కట్టి. ఇక మీరు అమీన్పూర్కి పోతే అదిత్రి అని, ఇది ఎక్కడుంది? అమీన్పూర్లో ఉన్నది. ఇక్కడ ఏకంగా 7 తూములను ముంచి మొత్తం లెవెల్గా లెవెల్ చేసి 7 తూములు. ఒక తూమడ కనిపిస్తుంది మీరు ఎంటర్ అవ్వగానే. మరి అక్కడికి వెళ్ళండి, అదిత్రి వెంచర్ అండి. దాదాపు వీడు 39 ఫ్లోర్లతోని 9 టవర్లు వేస్తున్నాడు. ప్రీ లాంచ్ పేరుతో వీడు ఆల్రెడీ డబ్బులు వసూలు చేసాడు. గల్లా బట్టి వసూలు చేయండి. ఇక్కడ దయచేసి కొనకండి. వెరీ వెరీ క్లియర్. ఇక్కడ పొరపాటున కూడా ఫ్లాట్ కొనకండి. ఆ దరిదాపులకు కూడా వెళ్ళకండి అమీన్పూర్కి. నెక్స్ట్ అవంతిక అని ఒక వెంచర్ ఉంది అక్కడ. ఈయనకేమో ఈయన ఎవరు, ఈయనకేమో మైసమ్మకుంట చెరువు రాసిచ్చిండు కేటీఆర్ డెవలప్ చేయని. ఆయన బఫర్ జోన్ల పార్కులట అదట ఇదట ఆయన అపనాయంలో ఉన్నాడు. ఈయన అవంతికకి బంధం కొమ్మని ఒక చెరువు రాసిచ్చారు. రాసేయడం ఏంటి, సిఎస్ఆర్ కింద మేము డెవలప్ చేస్తామంటే ఈయన ఆ బంధం కొమ్మ చెరువు నుంచి ఇంకో చెరువులోకి వెళ్ళే ఆ వేని మొత్తం దారి మళ్ళిచ్చి దాని మీద ఆఫీస్ కట్టుకొని భారీ విధ్వంసానికి పాల్పడుతున్నాడు. సో దయచేసి ఇక్కడ కూడా ఎక్కడ ఈ ప్లాట్స్, ఇది కూడా అమీన్పూర్లో ఉంది, ఇక్కడ కూడా కొనుగోలు చేయకండి. ఇన్కార్ అని ఇంకొక వెంచర్ ఉంది. దాదాపు వీడు ఇది సాకి చెరువు అంటారు, పటాన్ చెరువు దగ్గర ఉన్నది. మేము ఇప్పటివరకు వెళ్ళి చూసిన వాడు చెప్తున్నాం, పొరపాటును కూడా ఇందులో కొనకండి. ఎవరైనా డబ్బులు ఇస్తే వెంటనే రిటర్న్ తీసుకోండి. ఇది టోటల్ చెరువులో ఎఫ్టీఎల్లో కట్టిండు. అసలు వీడిది భూమి కూడా కాదు, వీడి ముంబైయోడు మహిపాల్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి కలిసి అక్కడ కట్టిస్తున్నారు బ్రదర్స్. కేటీఆర్ ఉన్నాడు దీని వెనకాల. ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా చాలా సైలెంట్గా ఉంది. హైడ్రావాల్ అక్కడికి వెళ్ళి చూస్తున్నారు తప్ప ఏమీ చేయట్లేదు. సో ఈ సాకి చెరువులో కట్టిన, టీఎస్ఐఏసి భూముల్లో కట్టిన ఈ ఇన్కార్ లేఅవుట్ ఏదో ఉందో, ఏదైతే మీరు ఆర్సీపురం రామచంద్రాపురం దాటగానే పటాన్ చెరువు చౌరస్తా దగ్గర మీకు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది పెద్ద టవర్లు, ఇట్లా ఎస్ షేప్లో కడతా ఉన్నాడు. పొరపాటున కూడా అందులో ఒక్క ఫ్లాట్ కూడా కొనకండి. డబ్బులు ఇచ్చిన వాళ్ళు వెళ్ళి గల్లా బట్టి వసూలు చేసుకోండి. సో ఇవి మేము ప్రధానంగా ఇప్పటివరకు ఫోకస్ చేసిన. ఇంకెక్కడికైనా పోయినావా? ఇంకా చాలా ఇంకా ఉన్నాయి. ఎక్కడ, ఇదే అమీన్పూర్లో అర్బన్ రైజ్ అని ఒకటి ఉన్నది. అర్బన్ రైజ్ దాదాపు ఇక్కడ మొత్తం ఇది ఈయన అమీన్పూర్ చెరువుని ఈయనకు రాసిచ్చేసిండు. తెలంగాణ వాళ్ళు ఎవరు లేదు, అంత బయట వ్యక్తులే వీళ్ళు. ఈ అర్బన్ రైజ్ అనే కంపెనీతో రాసిచ్చి కేటీఆర్ డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పి మొత్తం అక్కడ నాలా డైవర్ట్ చేసి పడేసారు. సో ఇందులో కూడా దయచేసి అటువైపు కూడా తొంగి చూడకండి. ఒకవేళ మీకు ఏమన్నా డౌట్ అనిపిస్తే లీగల్ ఒపీనియన్ తీసుకోండి. ఫస్ట్ మనం ఫ్లాట్ కొనేటప్పుడు ఇది చెరువులో ఉందా, ఎఫ్టీఎలా, బఫర్ జోనా, ఈ క్లారిటీ లేకుండా అస్సలు హైదరాబాద్లో ఫ్లాట్ కొనకండి. దయచేసి చెప్తున్నా. తక్కువ రేటుకు వస్తుందనో ఇంకోటనో పొరపాటును కూడా. లేక్ వ్యూ అంటే లేక్ వాడిది కాదండి, లేక్ ఆ గ్రామం అనేది, ఆ ప్రాంతం అనేది, ఆ ఏరియాది లేక్. వీడెవడు లేక్ అని పెట్టుకోవడానికి.
ఇట్లా 55 చెరువుల దగ్గర అదే పరిస్థితున్నది. ఈ సిఎస్ఆర్ కింద డెవలప్ చేయండి అని చెప్పిన చెరువుల దగ్గర మీరు వెళ్ళి చూడండి, ఆ చెరువులకు సంబంధించిన లిస్ట్ కూడా నేను గతంలో కూడా చూపించిన మీకు. పొరపాటున ఏరియాలోకి తొంగి చూడకండి. ఆయన అక్కడ అర్బన్ రైజ్ పక్కనే జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే అమయ కన్స్ట్రక్షన్స్ పేరుతో ఒకటి కడుతున్నాడు, అది కూడా అదే పరిస్థితి. అది కూడా కాలువ కిందికెళ్ళే డైవర్ట్ చేసి కట్టింది. మరి ఇప్పుడు ఈ ఇట్లా ఇప్పుడు వీళ్ళ మీద ఈ పర్మిషన్స్ ఇచ్చిన అధికారుల మీద కేసులు లేవే? ఇంకా చాలా చెరువులు ఉన్నాయి, ఆ ప్రాంతాలకి వెళ్లాల్సి ఉన్నది. ఈ వరదల కారణంగా కొంత డిలే అయింది, అన్నింటి దగ్గరికి మేము వెళ్తాం.